అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 83,000 కోట్ల ఏదైతే స్కామ్ అని చెప్పి పత్రికల్లో వస్తుంది, అది నాకు తెలిసిందని కాదు, పత్రికల్లో వస్తున్నటువంటి ఇలాంటి స్కామ్ ఉంది అది ఇదని మాట్లాడుతున్నారు. కానీ ఆ స్కామ్ ఈ 4 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో అధికారులు చేసిందని నేను అనుకోను. ఏదైతే ఎలక్ట్రిసిటీ సిఎండిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు, కానీ ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సిఎండి చెప్పుకోకుండే, తర్వాత ట్రాన్స్కో ఉన్నాడు, ఇప్పుడు సిఎండి ఎనర్జీకి ఉన్నాడు, అంటే ట్రాన్స్కో చనిపోయిన అన్నింటిలో ఒక దాంట్లో కలిపి ఇవాళ ఆయన ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఒక ప్రభాకర్ రావు గారు ఆయన ఆయన టీము అధికారులు చేసినటువంటి అవినీతి కాదని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. అవినీతి అధికారులు మాత్రమే చేస్తారు, రాజకీయ నాయకులు కాదు అని అనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. నేను కూడా ఆర్టీఏలో పెడుతున్నాను. ఎనర్జీ విషయంలో గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఏమేమి జరిగింది, ఎలా జరిగిందని. అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాను, అదే ప్రభుత్వంలో అదే పార్టీ మనిషిగా నేను కూడా ఉన్నాను. అయితే సిఎండి ఆఫీస్ ఖైరతాబాద్లో ఉండాల్సినటువంటి సిఎండి ఆఫీస్లో ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి గత 18 సంవత్సరాలుగా ఒక అటెండర్ అంటే ఆఫీస్ సబార్డినేట్ అయినటువంటి నాయక్ అనే ఒక వ్యక్తి షబ్బీరలి గారి ఇంటిలో పనిచేస్తున్నారు గత 18 సంవత్సరాలు. సరే, మాణిక్యం ఠాకూర్ గారు, రేవంత్ రెడ్డి గారు మీకు కూడా, మీరు పోయినప్పుడు కూడా ఛాయ్ ఆయనే ఇస్తున్నాడు, నేను కూడా ఆ ఫోటోలు చూసినాను. నాయక్ అనే ఆఫీస్ సబార్డినేట్ ఉన్నారు. ఆయన సిఎండి ప్రభాకర్ రావు గారి ఎన్ఎంసీ డిపార్ట్మెంట్లో సీఎం ప్రభాకర్ రావు గారి ఆఫీస్లో ఆఫీస్ సబార్డినేట్గా ఉండాల్సినటువంటి వ్యక్తి పవర్ మినిస్టర్గా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు షబ్బీరలి గారు ఉన్నప్పటి నుంచి షబ్బీరలి గారి దగ్గర ఉంటున్నారు. సరే, మధ్యలో ఆయన మంత్రిగా ఉన్నారు, ఇచ్చారు, సరే పోని, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎమ్మెల్సీగా ఉన్నారు, సరే అప్పుడు ఒక 1.5 ఇయర్ ఉన్నారంటే ఉండొచ్చు, కానీ 18 సంవత్సరాలుగా ఈరోజు కూడా ఈ నిమిషానికి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టే టైంలో కూడా ఆయన షబ్బీరలి గారి ఇంట్లో అటెండర్గా పనిచేస్తూ ఛాయ్ తీస్తూ ఇంట్లో ఉంటాడు. నాయక మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి సాబాదాన్ని ఆయన ఒక ఆయన ఉంటాడు. సరే, ఎనర్జీ డిపార్ట్మెంట్లో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు భట్టి గారు ఎలక్ట్రిసిటీ పవర్ మినిస్టర్ ఉన్నట్టున్నారు. భట్టి గారికి కూడా తెలియాలి, 1 లక్ష రూపాయలు ఉంటుందన్న జీతం, అది నాయక్ అనే వ్యక్తికి 1 లక్ష రూపాయల జీతం ఉంటుంది. ఈ 1 లక్ష జీతం ఉన్నటువంటి వ్యక్తి 18 సంవత్సరాలుగా పవర్ లేకుండా 7 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి ఇంట్లో ఇప్పటికీ కూడా ఛాయం తీస్తూ ఉంటున్నాడు, 1 లక్ష జీతంతో ఛాయం తీస్తున్నాడు. ఇది ప్రజల సొమ్ము, అంటే సుమారు 1 అటెండర్ మీద 2 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఇప్పుడు అంటే 83,000ది ఏదైతే స్కామ్ అని అంటున్నారో పత్రికలు, నాకు తెలిసి అనట్లేదు, ఆ స్కామ్లో ఈ 2 కోట్లు కూడా ఒక స్కామ్ అనేది, 1 అటెండర్ విషయంలోనే 2 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అంటే నెలకి ఇంచుమించుగా 1.5 లక్షలు వేసుకున్నా, సంవత్సరానికి 18 లక్షలు వేసుకున్నా, కానీ 15 లక్షకు 18 కోట్లు 1.80 లక్షలు, సరే ఇంకొక 8 ఏళ్ళు వేసుకున్నా, కానీ నేను అన్నది కూడా తక్కువనే, 3-3.5 కోట్లు స్కామ్ జరిగినట్టే లెక్క. సరే, ఓవరాల్గా 20 ఏళ్ళ నుంచి అదే జీతం ఉంటుందంటే ఆవరేజ్గా 1 లక్ష వేసుకునే, సంవత్సరానికి 12 లక్షలు, మామూలుగా 18 ఏళ్లకు సరే 2 కోట్ల రూపాయలు వేసుకుంటాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పవర్ మినిస్టర్ అయినటువంటి భట్టి గారు ఒక్కసారి ప్రభాకర్ రావు గారి మీద దృష్టి పెట్టడంలో తప్పలేదు, అధికారులు తప్పు చేయలేదని నేను అనట్లేదు, కానీ ఎంత ఒత్తిడి ఉంటే పవర్ లేనటువంటి వ్యక్తి ఇంట్లో కూడా 18 సంవత్సరాలుగా ఎనర్జీలో పనిచేసేటువంటి ఒక ఆఫీస్ సబార్డినేటు ఒక ఇంట్లో ఛాయం తెచ్చుకుంటే ఎలా ఉంటాడు?
इलाणा इंचारज माणिक ठाकूर गार రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాకముందు చంద్రగారి గారి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు గాని మీరు టీ తాగుతున్నప్పుడు గాని అందిస్తున్నటువంటి వ్యక్తే నాయన్ గారు. ఈ రోజు వరకు కూడా అక్కడే పనిచేస్తున్నారు. మరి దేని ప్రకారంగా పనిచేస్తారనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలా. అట్లాగనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రగారి గారు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 14 పీపీఏలు జరిగినాయి. అంటే పీపీ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. అప్పుడు ఉచిత విద్య తీస్తామని చెప్పి ఉచిత విద్యుత్ కింద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేశారు. 14 చేశారు, లైట్ ల్యాంకు, జీవీకే, జిఎంఆర్, కొండపల్లి కావచ్చు, అలాగే అమరావతి కావచ్చు, అలాగే కోనసీమ కావచ్చు, అలాగే బీపీఎల్ కావచ్చు. ఇట్లా ఒక 14 కంపెనీలు నా దగ్గర లిస్ట్ ఉంది. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాను కాబట్టి అప్పటి అన్ని ఐడియా ఉన్నాయి. నేను కూడా కొంచెం సబ్జెక్టు ప్రకారంగా ఉంటానని నేను అనుకుంటున్నాను. కాబట్టి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అప్పుడు జరిగింది. మరి ఒక అటెండర్ మీదనే 2 కోట్ల స్కామ్ చేసినటువంటి, 7 సార్లు ఓడిపోయినటువంటి షబ్బీరాలి గారు ఇవాళ మళ్ళీ మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి గారి దగ్గర తిరుగుతూ ఉంటే, ప్రజారంజకమైన పాలన అందిస్తామనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే మనం మేముగా నేను కానీ మీరు మీకు నేను అత్యంత సన్నిహితం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నామంటే కేసీఆర్ గారు మీరు నేను కలిసి ఇక్కడ పోటీ చేశాం. ఉన్న ముగ్గురిట్లో ఎవరో ఒకరు విజయం పొందాలి, ఆ విజయలక్ష్మి నన్ను వరించినట్టున్నది. మీ ఇద్దరు ఓడిపోయినాం, ముఖ్యమంత్రి ఇద్దరని తెలుసు. ఆయన కేసీఆర్ గారు ఇప్పుడు మీరు వెళ్ళిన ఒక ముఖ్యమంత్రి ఏదో హోదాలో మాజీ ముఖ్యమంత్రి గారు పడ్డారని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి మీరు పరామర్శించారు. రేపు ఎల్లుండో నేను కూడా వెళ్ళి పరామర్శిస్తాను. ఎందుకంటే ఒకే జాగర నుంచి పోటీ చేశాం కాబట్టి రాజకీయాలు గెలుపటం వరకే పరిమితం కావాలని, ప్రజలకు ఉపయోగపడే పనిలో అది శత్రుత్వం రకంగా ఉండకూడదు, అందరితో మేము మిత్రత్వంగా నుండి అభివృద్ధి సాధించాలనే వ్యక్తిగా రేపు కేసీఆర్ గారిని కూడా నేను యశోద హాస్పిటల్లో కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళనే ప్రయత్నం చేశాను, అపాయింట్మెంటు కొంచెం టైం అవైలబుల్ కాలేదు. సరే, రేపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు ఇస్తారని అనుకుంటున్నాను, వెళ్ళి కలిసి వస్తాం. ఇప్పుడు మనం ముగ్గురం ఇక్కడ నుంచి పోటీ చేశాం కాబట్టి మొన్నటి వరకు ఒకే కాన్స్టిట్యున్సీలో ప్రజల మధ్యన తిరిగాం కాబట్టి మీరు సన్నిహితులు అనేది నా అభిప్రాయం. కాబట్టి రాబోయే కాలంలో అసెంబ్లీలో ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా, ఇవాళ ఓడిపోయినటువంటి మీరైనా ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా నేను ముగ్గురం ఉండడం అనేది నా అదృష్టం. ఎందుకంటే నీతో పనిచేయడం అనేది కూడా నేను లెజెండరీ ఫీలింగ్ అని నేను మనస్ఫూర్తిగా మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మీతో పాటు నేను పనిచేయడం అది నా అదృష్టం అని అనుకుంటున్నాను. ఇకపోతే మీరు కూడా పార్టీలో ఉన్న కలుపు ముక్కల్ని చూడాల్సిందే. మరి ఈ 14 పీపీఏలలో ఏమేమి జరిగింది? మరి బిల్స్ జీడీఏ నుంచి పెట్టారు, మళ్ళీ పవర్ మినిస్టర్గా పవర్ డిపార్ట్మెంట్లో సీఎండి ప్రభాకర్ రావు గారికి కూడా బిల్స్ పెట్టారు. మాజీ మంత్రి, ఎనర్జెటిక్ మినిస్టర్, మాజీ మినిమం మంత్రి అయినటువంటి షబీరాలి గారు జీఏడీ నుంచి వచ్చిన బెనిఫిట్ తీసుకుంటూ మళ్ళీ అదే ఎక్స్పెండిచర్స్ని పవర్ మినిస్టర్గా తిరిగి మళ్ళీ డిపార్ట్మెంట్ కూడా సబ్మిట్ చేయలేదు. సరే, అవన్నీ కావాలనుకుంటే నేను సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, నేను ఇస్తాను. ఎందుకంటే నేను ఆయన మీద ఆరోపణలు చేయాలి కానీ ఆలోచన నాకు లేదు. ఆరోపణ చేసేవాడిని అయితే ఎలక్షన్ టైంలోనే ఇవన్నీ మాట్లాడేవాడిని, కానీ ఇక్కడ పోటీ ఆయన చేయట్లేదు, నిజామాబాద్లో చేశారు కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు 1000 కోట్లు స్కామ్ అయిందని పత్రికలు రాస్తూ ఉంటే అది ఒక ప్రభాకర్ రావు గారే చేశారేమో, అధికారులే చేశారేమో అని అనుకోవడానికి వీలు లేదు. మన పార్టీలోనే అంటే మీ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఒక అటెండర్ విషయంలోనే సుమారు 2-2.5 కోట్లు ప్రయోగం చేసి వాళ్ళు అటెండర్లు పెట్టుకుని అనధికార హోదా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అనేది నా విషయం. ఇక్కడ కామారెడ్డి మున్సిపాలిటీలో అయితే అది ఇక లేబర్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శానిటేషన్ లేబర్ అంటే ఇంట్లో బాసంతో ఉంటారు తిరిగే వాళ్ళకు, వాళ్ళని ఇక వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. కానీ ఇది ఒక పెద్ద ప్రజాధన దుర్వినియోగం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను వేరుకున్నది ఏంటంటే, ఒక శాసనసభ్యునిగా మీ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా నేను
మాట్లాడేదేంటంటే మీరు అత్యంత సన్నిహితునిగా నేను భావిస్తున్నాను కాబట్టి కామారెడ్డి నియోజకవర్గ పేరు ప్రతిష్టలు మీ వల్లనే పెరిగింది కాబట్టి ముఖ్యమంత్రిగా మీరంటే నాకు గౌరవం ఉంది మీరు మంచి పాలన చేస్తారనేది నమ్మకం ఉంది అందుకే ఇవాళ నేను కార్యక్రమంలో పాల్గొని మీకు అభినందనలు తెలియజేశాను ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా పత్రికాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను కానీ ఒకవేళ ఈ పనిని నిన్న మీరు చూసుకొని వెరిఫికేషన్ చేయకపోతే అసెంబ్లీలో నేను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మీరు దీన్ని చూసుకొని మీరు ఎలాగూ జరిగిన స్కామ్లన్నీ తీసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకొకరు ఎవరు తప్పు చేయాలని భయపడే విధంగా ముఖ్యమంత్రిగా మీరు ఉంటారు 54 సంవత్సరాల్లోనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీకంటూ ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని అది కూడా నిజాయితీ గల ముఖ్యమంత్రిని పేరు తెచ్చుకుంటారనే అభిప్రాయం నాకు ఉంది కాబట్టి రాబోయే కాలంలో కూడా అలాగే ఉంటారని కాబట్టి నేను మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను ఈ పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏవైతే జరిగినా దాని డాటా నా దగ్గర ఉంది దాన్ని ఆర్టీఏలో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను నేను అది తీసుకొని కూడా మీకు సబ్మిట్ చేస్తాను మీరు కూడా తిరిగి అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపల ఇవన్నీ ఏం జరిగినా చూడండి నాయక్ అనే ఆఫీస్ అబార్డినేటు ఈ నిమిషానికి కూడా ఈరోజు కూడా ఇంకా షబీర్ అలీ గారి ఇంట్లోనే పనిచేస్తున్నారు లక్షన్నర జీతం ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు ఉపయోగపడాల్సిన వ్యక్తి గత 18 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా షాబాజ్ అని ఆయన కూడా ఇద్దరు అక్కడే పనిచేస్తున్నారు అధికారం ఉందా లేదా అనేది ప్రశ్నిస్తే ఏ హోదాలో ఆయనకు ఆ ఫెసిలిటీ ఇచ్చారని సిఎండీ గోపాల ప్రభాకర్ రావు గారు కూడా ఇది ఆలోచించాలి ఆయనకు కూడా ఇది నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి అధికారులు అనుకుంటేనే అవినీతి జరుగుతుంది అని మీరు అనుకుంటే తప్పు ప్రజాప్రతినిధుల ఒత్తిడి మీదనే అవినీతి జరుగుతుంది అనేది నా వాదన కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను విన్నవించేది ఏంటంటే ఒక కామారెడ్డి గౌరవ శాసనసభ్యునిగా నేను మిమ్మల్ని ఇది మీ నోటీసులో పెడుతున్నా దీన్ని ఎలా స్వీకరిస్తారో దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో ఇది నిజమా కాదా మీరు తెలుసుకొని మరి ఇంకా ఎన్ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో ఏమేమైంది మరి షబీర్ అలీ గారు కామారెడ్డి నుంచి వెళ్ళి హైదరాబాద్లో షబీర్ భవన్ కట్టి పెద్ద ఇల్లే కట్టిండు చాలా బాగుంది పర్వాలేదు ప్రజాభవన్ ప్రగతి భవన్ ముందట ప్రజాభవన్ చేసి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి మీరు చేసినటువంటి కార్యక్రమం బాగానే ఉంది కానీ బయట కల్ప ముక్కల కన్నా ఇంటి కల్ప ముక్కల్ని ఒకసారి మీరు చూసుకోవాలి 7 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి 5 సార్లు కామారెడ్డిలో ఓడిపోయి ఒకసారి ఎల్లారెడ్డిలో ఓడిపోయి మళ్ళీ పారిపోయి నిజామాబాద్లో పోటీ చేస్తే అక్కడ ఓడిపోయి 7 సార్లు ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఇంకా నేను మంత్రిని అయితే అని చెప్తున్నాడు ఆ మంత్రిగా ఉంటే ఈ నాయకును మళ్ళీ రెగ్యులర్ చేపిస్తామని అనుకుంటున్నాడేమో కానీ ఇది తప్పు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసుకొని చేయాలి ఇది నేను చెప్తున్నటువంటి ఒక చిన్న ఉదాహరణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎనర్జీలో మీకు టాప్ టు బాటమ్ జరిగిన స్కామ్ గురించి మాట్లాడమంటే మీరు మీకు నేను పర్సనల్గా వచ్చి మీకు చెప్పమనే చెప్తాను లేదు దీని మీద మీరు స్పందించకపోతే నేను పత్రికాముఖంగానే మొత్తం వెల్లడిస్తాను ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొదలు పెడితే ట్రాన్స్ఫార్మర్స్ రైతులకు ఇచ్చే డబ్బుల నుంచి మొదలు పెడితే ఎకనామికల్గా ఫైనాన్షియల్గా ఆర్థిక భారం ప్రజల మీద ఎంత పడుతున్నది కాంట్రాక్టర్లు దీనివల్ల ఏం చేస్తున్నారు ఇవాళ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎంత లాభపడుతుంది ఏం చేస్తున్నది ప్రజలకు ఎంత భారం చేస్తుందో ప్రతిదీ కూడా అంటే చిన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి మొదలు పెడితే మీకు మొత్తం నేను సిఎండి ప్రభాకర్ రావు గారి దగ్గర జరిగిన ప్రతిదీ కూడా నేను చెప్పగలుగుతాను కాబట్టి పత్రికలలో వచ్చే వాదనలు నిజమా కాదా అనే కన్నా మీరు దీని మీద ఇన్స్పెక్షన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఏం జరుగుతుందో చూడండి మీకు సాక్ష్యం కూడా ఇచ్చాను ఇది మంచుతున్న ఒక ప్రోమోలాగా ఒక చిన్న స్కామ్ ఒక 2-3 కోట్ల స్కామే చెప్పామన్నా ఇక తర్వాత స్కామ్లు ఎన్నున్నాయి ఏమేం చేశారనేది మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మీకు మద్దతు ఇవ్వడానికి కూడా ఇటువంటి ప్రజారంజకమైన పనుల విషయంలో మీరు స్ట్రిక్ట్గా ఉంటే మీకు మద్దతు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా పార్టీ ఏదైనా శాసనసభ్యునిగా ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేసే ముఖ్యమంత్రికి మద్దతు చెప్పడానికి శుభాభినందనలు చెప్పడానికి నేను ఎల్లవెళ్ళాలి సిద్ధంగానే ఉంటాం కానీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తే మాత్రం వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముక్కుసూటిగా రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ గారికి తెలియజేస్తున్నాను పత్రికా ముఖంగా జై హింద్ జై భారత్.